ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడునైనా యేసు వారి యొక్క శక్తి కలిగిన నామలో మీ అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను త్రిప్మ తరువాతి ఏడవ ఆదివారాన్ని ఈ రీతిగా లైవ్ ద్వారా మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం మొదటిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మూడు వందల ఏడవ కీర్తన హే ప్రభు యేసు హే ప్రభు ఏసు అనేటువంటి కీర్తన మనం కోయిర్ వారు పాడు పాడతారు మన తండ్రి అయిన దేవునినుడి మన ప్రభు అనేటుడు ఏసుక్రీస్తునుడి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన నామలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను అందరు బాగున్నారు కదా పిల్లర మరి యొక్క పర్యాయం ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా పిల్లరా మీతో కలుసుకుని దేవుని యొక్క మాటలు నేను మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు ప్రస్తుతం పరిస్థితులు సవ్యంగా లేని కారణాన్ని బట్టి పిల్లల బహిరంగంగా మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నాం అయినప్పటికీ ఈ రీతిగా ప్రతి ఆదివారం ప్రతి గురువారం సాయంకాల సమయంలో మీతో కలిసి ఈ ఆన్లైన్ ద్వారా లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వర్తమానాల్ని అందించడానికి దేవుడు చూపిస్తున్న మహా కృపను కొరకై దేవుని పొందినారు ప్రియులారీతము తర్వాతి ఏడవ ఆదివారంలో మనం ప్రవేశించాం ఈ ఏడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్య భాగం సువార్త పాఠ్య భాగాలను మనం చదువుకున్నాం పత్రికా పాఠ్య భాగం నుంచి రోమిలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉన్న ఈ భాగాలను మనం చదువుకున్నాం అలానే సువార్త పాఠ్య భాగుల నుంచి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిది వచనాల వరకున్న ఈ భాగాలను మనం చదువుకున్నాం ఈ భాగాలను మనం ధ్యానం చేయడానికి ముందు ప్రార్థన చేసుకుందాం అందరూ తలలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మహిమగల్ మా తండ్రి మీకు అందనారు మీ విస్తారమైన ప్రేమ మా పక్షంగా మీరు ఉంచారు అల్పులము అయోగ్యలము అయినప్పటికీ మీ అద్భుతమైన ప్రేమ మా పక్షంగా ఉంచి దేవాతృత్వము తర్వాత ఏడవ ఆదివారంలో ప్రవేశించే ఈ రీతిగా మీ మాటలు మీ బిడ్డలతో పంచుకోవడానికి నాకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పొందారు అనేకులు మా సంఘస్థులు ఇంకా ఇతరులు ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వినుచి ఉండగా అందరి హృదయాలను తెరవండి మా ప్రభావం మీ ఆశ్చర్య కార్యాలు వారి పక్షంగా జరిగించండి అద్భుతాలు చేయండి మీరు మాట్లాడండి నా నోట మీ మాటలు ఉంచండి నామలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాటలు విందాం అందరూ మీ కుటుంబం అంతా పిల్లరా ఈ సెల్ ఫోన్ ద్వారా టీవీల ద్వారా ఈ మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా కూడి రావ కూడి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నా దేవుని పిట్లరా ఈ సమయంలో రోమా పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చివరి మాట చదువుకుందాం పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుని ప్రియాదేవి బిడ్డల ఈ మాటలు ధ్యానం చేసుకుందాం జాగ్రత్తగా వినాలని నేను మనవ చేస్తా ఉన్నాను ఈ ప్రపంచంలో ప్రతి మనుష్యునికి అవసరాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శారీరక అవసరాలు రెండవది ఆత్మీయ అవసరాలు దేవుని పిట్లారా శరీర అవసరాలు ఎలాగ ఉంటాయి అంటే అక్రమమునకును అపవిత్రతకును దాసులుగా ఉంటాయి దాని ద్వారా మనం రేపటి దినాన సంపాదించుకోవడం అనేది ఏమిటి అంటే దానికి ప్రతిఫలం ఏంటి అంటే అన్యాయానికి అక్రమానికి అక్రమానికి అపవిత్రతకు వచ్చే ఫలితం ఏంటంటే మరణం రెండవది ఆత్మీయ అవసరం ఈ మరణం అనేటువంటి శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆత్మీయ అవసరత చాలా అవసరం ఈ ఆత్మీయ అవసరత మనకు ఎలాగ దొరుకుతుంది ఖచ్చితంగా క్రీస్తు ద్వారానే మనకు ఆత్మీయ అవసరత కలుగుతుంది పాపం నుండి శాపం నుండి మరణం నుండి మనం తప్పుకోవడానికి కృపామయుడ నుండి యేసూ మనం వెంబడించాలి మనమందరము ఆయన్ని భయభక్తులతో విశ్వాసంతో వెంబడించగలిగితే మనకు కావలసినటువంటి ఆ పాప శాప మరణాల నుంచి విముక్తి కలుగుతుంది ఆత్మీయ అవసరత మనకు కలుగుతుంది పిల్లల ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం సువార్త పాఠ్య భాగాన్ని మనం గమనించగలిగితే మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో మనం ఈ మాటలు చూస్తాం ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు రాగా అని మార్కు స్వార్థికుడు ఎనిమిదవ అధ్యాయం ప్రారంభవచ్చు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు బహుజనులు రాగా ఎక్కడికి వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఈ విషయం మనం చేస్తే మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో మనకు సమాధానం దొరుకుతుంది ఆయన మరల తూరు ప్రాంతములను విడిచి సీదోలు ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలలియా సముద్రమునకు వచ్చాను దేవుని పెట్లారా ఈ దెకపొలి అనేటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరు అంటే యూదులు కారు యూదేతరులు అంటే దేవుని ఎరుగని వారు అన్యజనులు ఈ ప్రజలు దెకపొలి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు యేసూప్రణి వారు దెకపొలి ప్రాంతం మీదుగా గలయా సముద్రానికి వచ్చినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం దెకపోలి అంటే అర్థం దెక అంటే పది పొలి అనగా గ్రామం అంటే దెకపోలి అంటే పది గ్రామాల కూడలి అని అర్థం అంటే ఈ పది గ్రామాల్లో నివసించే ప్రజలు వీరుడు క్రీస్తు ప్రముల వారిని వెంబడించినట్లుగా మార్గసు వార్తకుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ దెకపల్లి ప్రాంతాల్లో ఉన్న ఈ పది గ్రామాల యొక్క పేర్లు మనం ఒకసారి గమనించగలిగినట్లయితే ఈ పది గ్రామ గ్రామాల పేర్లు నేను మీకు తెలియచేస్తాను దయచేసి వినండి మొదటి ఊరు గ్రామము బేత్షియోను రెండవది హిప్పస్ మూడవది దమస్కు నాలుగవది గదారా ఐదవది రఫానా ఆరవది కనాత ఏడవది పెల్లా ఎనిమిదవది డియాను తొమ్మిదవది గరాస పదవది రబ్బాతు అమ్మోను దీనినే ప్రస్తుతం ఫిలజెల్ఫియాగా పిలుస్తూ ఉన్నారు ఈ పది గ్రామాల కూడలి ఈ పది గ్రామాలను కలిపి దకపలి ప్రాంతంగా పిలవడం జరుగుతుంది దేవుని పుట్టినారా ఈ పది గ్రామాల ప్రజలు యేసుస్వామిని వెంబడించడానికి వచ్చారు ఎందుకు వచ్చారు వీరు అసలు ఏసురు గురించి ఏమి విన్నారు ఏమి వింటే ఈ ప్రజలు వచ్చారో మనం గమనిద్దాం పిల్లల ముగ్గురు ఇచ్చిన సాక్ష్యాలను ఈ దెక్కపలి ప్రాంతంలో నివసించేటువంటి అన్యజనులు విన్నారు ఈ ముగ్గురి సాక్ష్యం మొదటి సాక్ష్యం అంటే మార్పు సువార్త ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇరవైవ వచ్చిన వరకు మనం చదవగలిగితే జరాసేనుడు దేశంలో ఉన్నటువంటి పిల్లల దయ్యములు ఒక సేన అనేటువంటి దయ్యముల చేత పట్టబడి విడిపింపబడినటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఆ తెగపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విన్నారు ఆ వ్యక్తికి దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని గమనించారు అతని సాక్ష్యాన్ని విన్నారు యేసును గురించి ఆలోచన చేయడం ప్రారంభించారు రెండవ సాక్ష్యం మార్కుశ సువార్త ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని మనం చూస్తే చెవిటివాడు నత్తివాడు ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు వాడు వినలేడు వాడు మాట్లాడలేడు ఒక దినాన అలాంటి వ్యక్తి యేసు ద్వారా స్వస్థ చిత్తుడై ఇప్పుడు ధారాళంగా మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా వినగలుగుతూ ఉన్నాడు అతడిచ్చిన సాక్ష్యాన్ని ఆనాటి ఆ దెగపలి ప్రాంతంలో నివసించే ప్రజలు విన్నారు పిల్లలు మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిఫిని స్త్రీ తన కుమార్తె నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాయపడి కేకలు వేసింది అర్థించింది ప్రార్థించింది తన కుమార్తెకు కలిగినటువంటి ఆ మరణకరమైన జబ్బులో నుంచి విడుదల పొందేలాగా ఏసు స్వామి దగ్గరకు వచ్చి చాక వేసింది తద్వారా ఏసు ఆమె ప్రార్థన ఇచ్చాడు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యం ఆనాడు దగపలి ప్రాంతంలో బహుగా వ్యాప్తి చెందింది తద్వారా ఈ దగపలి ప్రాంతంలో ఉన్న పది గ్రామాలకు చెందినటువంటి ఈ అన్యజనులు వారు కూడా అనుకున్నారు మేము ఎందుకు ఏసు ద్వారా మేలు పొందుకోకూడదు ఏసు ప్ర మాకు ఎందుకు సహాయం చెయ్యడు తప్పనిసరిగా మాకు కూడా సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఆయనను అనేకులు వెంబడించారు పిల్లరే అర్థమైందా ఈ దెక్కపోలి ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులు యేసును వెంబడించడానికి గల కారణాలు నేను మీకు తెలియచేశాను ఈ సమయంలో మన ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ వ్యక్తి ఎవరు అంటే జాన్ బన్యన్ మనందరికి తెలుసు ఈ పేరు జాన్ బన్యాన్ యాత్రికుని ప్రయాణం అనేటువంటి గొప్ప పుస్తకం రాసినటువంటి దైవజనుడు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినటువంటి రెండవ పుస్తకం మొదటి పుస్తకం బైబుల్ రెండవ పుస్తకం యాత్రికుని ప్రయాణం అలాంటి గొప్ప పుస్తకాన్ని వ్రాసినటువంటి జాన్ బర్న్యన్ ఎలాగా మారు మనసు పొందాడో తెలుసా నలుగురు స్త్రీలు ఓ స్థలలో కూర్కొని వారు చెప్పుకునే మాటలు యేసు క్రీస్తు వారి యొక్క పరలోకపు రాజ్యాన్ని గురించి దేవుని యొక్క రాకడను గురించి ఈ నలుగురు స్త్రీలు మాట్లాడుకొనుచుండగా చూడగా ఈ జాన్ బర్న్యన్ అనేటువంటి వ్యక్తి విన్నాడు ఆ మాటలు అతన్ని పట్టుబడ్డాయి తద్వారా మారు మనసును ఆయన పొందుకున్నాడు దేవుపిడ్డరా నలుగురు స్త్రీలు మాట్లాడుకున్నటువంటి గొప్ప అద్భుతమైన మాటలు ఈ ఒక వ్యక్తిని మార్చగలిగాయి మారు మనసు అనుభవంలోనికి నడిపించగలిగాయి అంటే ఆ స్త్రీలు ఎంత గొప్ప విశ్వాసలో ఎంత గొప్ప విశ్వాసంతో కూడినటువంటి మాటలను వారు మాట్లాడుకుని చూ ఉన్నారో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది దేవుని బట్లారా ఆనాడు నలుగురు స్త్రీలు జాన్ బర్నియన్ గారిని మారు మనసు నడిపించారు ఇది ఎన్న మన పరిస్థితి ఎలాగా ఉంది మన మాటలు ఎలాగా ఉంటూ ఉన్నాయి మనం మాట్లాడే మాటలు బట్టి ఎవరైనా దేవుని వైపు మళ్ళుతూ ఉన్నారా ఎవరైనా మారు మనసు అనుభవాన్ని పొందుకుని దేవుని కొరకు జీవించగలిగేటువంటి బలమైన సాక్షులు మన మాటల ద్వారా ఎవరైనా మార్చగ మార్చగలిగారా ఆలోచించేయాలి మన మాటలు ఎలాగా ఉంటూ ఉన్నాయంటే సహజంగా మనం ఎక్కడైనా ఇద్దరం లేక ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు ఇంకో మనిషి వింటే ఆ మనిషి యొక్క ఆలోచన ఎలాగా ఉంటుందంటే ఇంకా జీవితంలో ఎన్నటికీ దేవాలయానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన అతని హృదయంలో కలిగించేట్లుగా మన మాటలు ధోరణి ఉంటుంది కాస్త కోస్త భక్తి విశ్వాసం ఉండి వారు దేవాలయానికి వచ్చేవారిగా ఉంటూ ఉంటే వాళ్ళను కూడా దేవాలయానికి రాకుండా చేసేలాగా మన మాటలు ఉంటూ ఉన్నాయి అలాగా ఉన్నాయి ఈ దినాన మనం మాట్లాడుకునేటువంటి మాటల యొక్క పరిస్థితి జాగ్రత్త దేవుని బెడ్లారా ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుని వాక్యం సలవిస్తూ ఉంది విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు వాస్తవమే మన మా మన నోట నుంచి వచ్చేటువంటి వచ్చేటువంటి మాటల యొక్క ధోరణి పాపంతో దోషంతో కూడినటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మన మాటలు మన సంభాషణ ఎలాగ ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా ఉండాలి రుచి కలిగినటువంటి సంభాషణ నీవు నేను మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన మాటలు ఎలాగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించేసుకోవాలి ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆనాడు జరాసేన దేశంలో ఉన్న వ్యక్తి చెవిటి కలిగిన వ్యక్తి సురఫనికియా స్త్రీ ఈ ముగ్గురు యొక్క సాక్ష్యాన్ని బట్టి యూదో జాతికి చందని వాళ్ళు యూదేతరులు దరిదాపుగా నాలుగు వేల మంది యేసు స్వామిని వెంబడించడానికి ఆయన దగ్గరకు వచ్చారు రావే కాదు వారు మూడు దినాలు ఏ సూపరులు వారు చెప్పిన మాటలు వింటూ కూర్చున్నారు మూడు దినాలు నిద్రాహారాలు మానారు ఆకలి దప్పులు మానారు దేవుడు దేవుని యొక్క మాటల కొరకై ఆసక్తి కలిగి విశ్వాసంతో వింటూ మూడు దినాలు గడిపేశారు ఆ సందర్భంలో యేసు వారు వారి మీద కనికర పడ్డాడు దేవుడు ఆనాడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి యూదే తరుడు అంటే దక్కపొలి ప్రాంతానికి చెందినటువంటి ప్రజల మీద కనికర పడ్డానికి కారణం ఏంటంటే మూడు దినాలు అన్నపానాలు మాని యేసు యొక్క మాటలు వింటూ ఉన్నారు అందుకే వారి మీద కనికర పడ్డాడు దేవుని బిడ్లారా ఆయన అనుకున్నాడు ఏసు కేవలం వీరు శరీర అవసరాల కొరకు వచ్చిన వారు కాదు వీరు కేవలం ఆత్మానుసారమైనటువంటి అవసరాల కొరకై వచ్చారు అందుకే మూడు దినాలు ఈ మాటలు వింటూ కూర్చున్నారు అని యేసూ వారు ఆలోచన చేశారు వారి మీద కలికిర పడ్డాడు వారు శరీర స్వస్థతల కొరకు వచ్చిన వాళ్ళు కాదు ఆత్మానుసారమైనటువంటి స్వస్థ స్వస్థత కొరకే వచ్చారు దేవుడ్లారా ఇదేన మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించేయండి ఎక్కడైనా మీటింగులు జరుగుతూ ఉన్నాయంటే అక్కడ స్వస్థతలు లేకపోయినా సరే స్వస్థత కొరకు మనం వెళ్తాం వాపు వినడానికి వెళ్ళే వారిగా ఉండవు కేవలం శరీర రోగాలను స్వస్థపరచుకునే నిమిత్తమై మనం మీటింగులకు పరిగెత్తే వారిగా ఉంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు దేవాలయంలో మనకు నియమింపబడినటువంటి సమయం దాటి పది నిమిషాలు ఐదు నిమిషాలు అదనంగా అయిందనుకోండి ఈ దేవుని యొక్క మాటలు వినేటువంటి విశ్వాసం యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుందో మీ అందరూ తెలుసు గారి మీద సనుక్కోవడం కొనుక్కోవడం పది నిమిషాలు ఆలస్యం అయితే ఇది మన పరిస్థితి కానీ ఆనాడు యూదేతరులు మూడు దినాలు నిద్రాహారాలు మాని ఆకలి ఆకలితలు సహితం మర్చిపోయి దేవుని యొక్క మాటలు వినడానికి వారు యేసును వెంబడించారు అందుకే యేసు వారు వారి మీద కనికిర పడ్డారు దేవుని యొక్క కనికిరం రెండు రకాలుగా ఉంటుంది అవి ఎలాగా ఉంటుందంటే మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చరాన్ని మనం చూస్తే ఆయన జన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చదరి ఉన్నందున వారి మీద కనికిరపడెను పిల్లల కాపురలేని గొర్రెల వలె విసిగి సదరిపోయారు కాబట్టి వారి మీద పడ్డాడు రెండవదిగా మనం చూస్తే మత వార్త ఇరవయ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన చూస్తే ఏసు పడి వారి కన్నులు ముట్టెను అని వ్రాయబడి ఉంది అంటే కొంతమంది వ్యక్తులు ఆ ఎనుకోపట్నంలో త్రోప్రక్కర కూర్చుని గుడ్డివారు యేసుని కేకల వేయడం ప్రారంభించారు కనుక వారి మీద యేసు స్వామి కనికర పడ్డాడు కాపరలేని గొర్రెలను చూసి కనికర పడ్డాడు గుడ్డివారిని చూచి కనికర పడ్డాడు అంటే అన్నార్థులైనటువంటి అభావ్యుల విషయమై ఆయన కనికర పడ్డాడు దేవుని పిట్లారా దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే కనికర పడడం కనికర పడే స్వభావం కలిగినటువంటి వాడు మన యేసు దేవుడు అది మాత్రమే కాదు అలాంటి వారి విషయం ఆయన బాధపడేవాడు బాధపడేవాడు మాత్రమే కాదు వారి కొరకు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బాధతో పరితపించిపోయేటువంటి వ్యక్తుల గురించి యేసు స్వామి ఏడ్చాడు దేవుట్లారా ఆనాడు ఎరుషేముల గురించి ఆయన విలపించాడు మతీశ్వ సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మనం చూస్తే ఎరుషులేమా ఎరుషులేమా అని విలపించాడు రెండవది మనం చూస్తే లూకా సువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన మనం చూస్తే ఆయన పట్టణమునకు సమీపించి దానిని తూచి దాని విషయమై ఏడ్చి అంటే పిల్లల ఎందుకు ఏసు స్వామి ఇక్కడ ఏడవలసి వచ్చింది ఎరుశ్రేముల గురించి ఎరుశ్లేములో ఉన్న దేవాలయం గురించి ఎందుకు ఏసు ప్రభు ఏడవలసి వచ్చింది అంటే ఎరుశ్రేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం ఎలాగా ఉందంటే దేవునికి నివాసంగా ఉండవలసినటువంటి ఆ యొక్క దేవాలయాల్లో యుహోవా దేవునికి తాము లేదు దేవునికి స్థానం లేదు ఆ మందిరంలో దేవునికి స్థానం లేదు అందుకే ఆయన బాధపడ్డాడు దేవుని బిడ్డారా యహోవారు గౌరవించని వారు ఆ ప్రాంతంలో ఉన్నారు అందుకే వారిని గురించి ఆయన ఏడ్చాడు ఈ మన పరిస్థితి అలాగా ఉంది దేవుని మందిరంలో దేవునికి స్థానాన్ని ఇచ్చే వారిగా ఉన్నామా మనం దేవుళ్ళారా ఆ దేవాలయంలో ఉన్న దేవునికి భయము భక్తి కలిగి ఆయన గౌరవించి భక్తిగా విశ్వాసంతో ఆయన ఆరాధించే వారిగా మన ఆరాధనలు ఉన్నాయా ఆలోచించేయండి దేవుని యొక్క ఆలయంలో దేవునికి స్థలం లేదు స్థానం లేదు ఎక్కడ ఏ స్థానం ఉందంటే మన పరపతిని కాపాడుకుంటున్నాం మన పదవుల్ని కాపాడుకుంటా ఉన్నాం మన పా మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఉన్నాం వీటిని కాపాడుకోవడానికి ఈ మన మందిరాల్లో స్థానం ఉందే తప్ప దేవునికి స్థానం లేని మందిరాలుగా ఈ దినాన అనేక మందిరాలు అనేక సంఘాలు ఉండిపోయాయి ఆనాటి పరిస్థితి అదే అందుకే యేసు ఎరుషులంలో ఉన్న మందిరాన్ని గురించి విలపించాడు ప్రిలలు ఎంత దౌర్భాగ్యం ఆలోచించేయాలి ఏసవి ప్రభుల వారు వారి మీద కనికరపడి వారి యొక్క శారీరక అవసరత ఏంటది ఆకలి మూడు దినాలు ఆహారం లేకుండా ప్రజలు ఉండిపోయారు అలాంటి సందర్భంలో వారికి సహజంగా ఆకలి అవుతుంది వీరు ఆకలిగా ఉన్నారని వారు అడక్కకపోయినా సరే వారిని గమనించి ఏ వారు వారి ఆకలి తీర్చాడు శరీర అవసరత తీర్చాడు నాలుగు వేల మందికి ఆహారం అనుగ్రహించడు కారణం ఏంటంటే వాళ్ళ మీద దేవుడు కనికర పడ్డాడు వారి ఎడవ ఏసయ్య చూపించినటువంటి ఆ ఆప్యాయత ప్రేమ వారు అడక్కపోయినా సరే యేసు వారు వారికి ప్రసాదించాడు అదే అద్భుతమైన కృప నాలుగు వేల మందికి ఆ రోజు ఆహారం వారి ఆకలి తీర్చాడు దేవుని బిడ్లారా ఆనాడు నాలుగు వేల మందికి శరీరానుసారమైన ఆకలి తీర్చాడు ఈ దిన ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల ప్రజల యొక్క కొన్ని కోట్ల విశ్వాసు యొక్క ఆత్మీయ అవసరతను దేవుడు తీర్చాడు ఎలాగ తీర్చాడో తెలుసా దేవుడు పెట్లారా అనేకులకు ఆత్మీయ ఆకలి తీర్చగలిగేటువంటి ఈ జీవ గ్రంథాన్ని ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు దేవుడు అనుగ్రహించాడు ఈ పరిశుద్ధ గ్రంథం ఈ దినాల మన చేతుల్లో ఉంది అంటే అందుకొక కారణం డాక్టర్ మార్టిన్ లోధర్ గారు పద్దెనిమిది జూలై నెల ముప్పై ఒకటవ తేదీ ప్రత్యేకమైనటువంటి దినంగా మన సంఘాలు ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం మీకు తెలుసు బిడ్డలారా రిఫర్మేషన్ డే బైబుల్ను తర్జుమా చేసి మన చేతికి అందించినటువంటి మహనీయుడు డాక్టర్ మార్టిన్ లోదర్ గారు ఆంధ్ర అవేంద్రిక లో సంఘ స్థాపకుడు ఫాదర్ హయ్యర్ గారు ఆంధ్రప్రదేశ్లో అంటే గుంటూరులో కాలిడినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం జులై నెల ముప్పై ఒకటవ తేదీ ఇప్పటికీ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుని పుట్లారా అనేక ఆత్మీ ఆహారాన్ని తీర్చడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు చేతికి అందించాడు డాక్టర్ మార్టిన్ లోదల జాన్ హస్త అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు దేవుడి పిల్లల పరిశుద్ధ గ్రంథాన్ని అనేక రకాల భాషల్లో తర్జుమా చేశాడు అనేటువంటి విషయంపై నేరాన్ని మోపి ఆయనకు తారు పట్టాలు కట్టి ఆయన శరీరానికి చుట్టి ఆ తారు పట్టాలు నిప్పంటించినప్పుడు ఆయన భయంకరంగా పిల్లల చనిపోతూ ఆయన ప్రవచించాడు ఒక మాట హస్ అంటే బాతు అని అర్థం ఈ బాతును మీరు ఇప్పుడు చంపగలరు కానీ వంద సంవత్సరాల తర్వాత దేవుడు ఒక బాతును ఈ భూలోకాన్ని పంపించబోతా ఉన్నాడు ఆ బాతును ఎవరు చంపలేరు ఆ బాతును ఎవరు ఏమీ చేయలేరు ఆయన చేసే ప్రయత్నాన్ని ఎవరు అడ్డుకోలేరు అని ప్రవచించి ఆయన మరణించాడు ఖచ్చితంగా జానహస గారు చనిపోయిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఈ భూలోకానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప దైవజనుడు మార్టిన్ లోదరయ్య గారు వారి ద్వారా ప్రియుల ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథం అనేక భాషలకు తర్జమా చేయబడి ఇది ఏదైనా అనేకుల యొక్క కొన్ని కోట్ల మంది విశ్వాసుల యొక్క చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది అనేకుల యొక్క ఆత్మీయ అవసరతలు తీరుస్తూ ఉంది దేవుడు పెట్టారా నిత్య జీవం అంటే పరలోకాన్ని పొందాలి అంటే నిత్య మరణాన్ని అనేటువంటి షాపులో నుంచి మనం విడుదల పొందాలి నిత్య జీవాన్ని పొందాలి అంటే నిత్య మరణం అనే షాపాన్ని మనం విడుదల పొందాలి ఈ నిత్య మరణం అనే శాపం నుండి తప్పించుకోవాలి అంటే దానికి కారణమైన పాపం నుండి విడుదల పొందాలి పాపం నుండి విడుదల పొందాలి అంటే యేసు ప్రళ వారిని నమ్మాలి ఈ దేవాల పత్రిక పాఠంలో పవన్ గారు చెప్పిన సత్యం అదే రోమా పత్రిక అధ్యాయం పంతొమ్మిదవ వ్రాయబడిన మాటలు అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి పిల్లలు ఏం చేయాలట మన అవయవాలను నీతికి దాసులుగా ఉండేట్టుగా చేసుకోవాలి అంత మాత్రమే కాదు రామాపత్రిక అధ్యాయం ఇరవై రెండవ వచ్చబడిన మాట ఏంటంటే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటోయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అర్థమైందా పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి వస్తే దాని ఫలితం ఏమిటి తెలుసా దాని ఫలితం నిత్య జీవం ఎందుకంటే పాపాన్ని కడుక్కొని పరిశుద్ధతలోనికి ప్రవేశించాం కనుక నిత్య జీవమే మన పాపాన్ని అణిచివేస్తాడు అందుకే మరి ఒక వాక్యాన్ని చదువుకోగలిగితే మీకు ఆ గ్రంథం ఏడవాధ్యాయం పంతొమ్మిదవచ్చు మాట ఉంది ఆయన మన ఎందు జాలిపడును మన దోషమును అడిచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు ఏం చేస్తాడు తెలుసా పిల్లల ఏది పాపము అది మనకు తెలియాలి తెలిసిన పాపాన్ని ఒప్పుకోవాలి ఆ పాపాన్ని ఆయనకు దేవునికి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి పిల్లలు సహజంగా నా మాటలు ముగించబోతున్నారు సహజంగా వంద మంది ఒక తప్పును తప్పుగా ఖండించగలరు ఇది ఖచ్చితంగా తప్పు అని అందరూ ఏకఖండంతో కంఠంతో చెప్ప చెప్పగలరు కానీ ఇది తప్పు అని చెప్పగలిగే వంద మందిలో కనీసం ఒక్కళ్ళైనా సరే నాలో ఈ తప్పు ఉంది అని గ్రహించగలుగుతారా అలాగా గ్రహించగలిగితే పిల్లల నిజంగా వాళ్ళు ధన్యులు వారు ఐశ్వర్యవంతులు వారి లాంటి ఐశ్వర్యవంతులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరేమో అంటే తప్పును తప్పుగా మనం ఖండిస్తామే తప్ప పరాయి వారిలో ఉన్న తప్పును తప్పుగా ఖండిస్తాం తప్ప మనలో ఉన్న తప్పును మనం గ్రహించలేని వారిగా ఉంటూ ఉన్నాం అందుకే రోమాపత్రిక ఆరవాధ్యాయం ఆరవతులు మాట ఉంది ఇంకను పాప మనకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అంటే మన పాపానికి దాసులు కాకుండా మన పాప స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడింది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే నీ ఆత్మీయ ఆకలి తీరినట్లే నీ ఆత్మీయ ఆకలి తీరినట్లే పుల్లరా సౌల్ మహారాజు ఎందుకు మరణించాడో తెలుసా దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదవ అధ్యాయం పదమూడవ చోటు రాయపడిన మాట యుహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యుహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిచాచములను కర్ణ పిచాచముల యొక్క విచారణ చేయుదాని వెదకినందున సౌలు హతమాయను సౌలు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా ఇందుకే అహాబు అనే రాబు ఎందుకు మరణించాడో తెలుసా యుహోవాను విడిచి తనకు ఇష్టమైన జీవితాన్ని జీవించినందున అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించినందున నాబోతును చంపించినందున అహాబు మరణించాడు దేవుని పిట్లారా ఈ దినాన సువార్త పాటలు మనం గమనిస్తే ఆయనను అనేకులు వెంబడించి మూడు దినాలు ఆయనతో కూడా ఉండి ఆయన చెప్పిన దానిని వినినందును వినినందుకు పాపక్షమాపణ పొందుకున్నారు పాప విమోచన పాప మరణం అనేటువంటి బంధకాల నుంచి వాళ్ళు విడి విడిపించబడ్డారు అలాంటి విడుదల దినాన నీకు నాకు ఉందా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా దేవుని యొక్క మాటల కొరకు మనం ఆసక్తి చూపిస్తూ ఉన్నామా పిల్లరా మనందరికీ తెలుసు నా మాటలు ముగిస్తూ ఉన్నాను దక్కపల్లి ప్రాంతం వారు ఆయన వెంబడించారు మూడు దినాలు పరిచర్య అనేటువంటి ఆ మహాభాగ్యాన్ని వారి దినారు ఆ దినాన్ని పొందుకున్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు ఆశించిన దాన్ని పొందుకోగలిగారు అలాంటి అద్భుతాన్ని నీవు నేను పొందుకోగలిగితే మన ఆత్మీయ అవసరత తీరినట్లే మనం ధన్యులంగా ఉంటాం నిత్య పాపాన్ని విడిచి నిత్య జీవులోనికి మనం ప్రవేశిస్తాం అలాగ ప్రవేశించడానికి ప్రియా దేవుని ఈ మాటలు మీ హృదయంలో మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకు మీ తల్లంపులకు కావలి గాక ఆమెండ్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ప్రేమించిన మా ప్రభువా మహోన్నతుడ మా దేవ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్వామి మీ విస్తారమైన ప్రేమ మా పక్షంగా ఉంచారు దైగల్ మా తండ్రి మా ప్రతి దినాల్లో త్రిత్తమ్మ తర్వాతి ఏడవ ఆదివారాన్ని ఈ రీతిగా మా ప్రభావ మిమ్మల్ని ఆరాధించడానికి లైవ్ ద్వారా బహిరంగంగా దేవాలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించలేని పరిస్థితులు మేము ఉన్నాం అయినప్పటికీ మా ప్రభ మా సంఘ బిడ్డలతో ఇంకా అనేకులతో ఈ మాటలు పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మా ప్రభ మీరు మాకు సహాయం చేసినందుకే మేము ఉన్నాం ఎంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మా ప్రభ శరీర అవసరతతో పాటు ఆత్మానుసారణ అవసర అవసరత కూడా తీర్చండి ఈ దినాన అనేకులు ఆత్మానుసారం ఆకలి కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు వారందరి ఆకలి తీర్చండి ప్రభు ఆనాడు జగపొరి ప్రాంతంలో ఉన్నట్లు యూదేతరులు నాలుగు వేల మంది మిమ్మల్ని వెంబడించారు అందుకొక కారణం ముగ్గురు వ్యక్తులు చెప్పిన అద్భుతమైన సాక్ష్యం ఈ దినాన మా సాక్ష్యం ఎలాగ ఉందో మమ్మల్ని మేము ఒకసారి గమనించుకొని ప్రభా నమ్మకమైన సాక్షార్థమైన జీవితాన్ని మేము కలిగి అనేక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మేము జీవించేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం జీవించండి ఆశీర్వదించండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడుదల చేయండి విమోచించండి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సందర్భంలో ప్రభు ఏసు నామలో ఈ వైరస్ను విమోచించండి విడుదల చేయండి అద్భుతాలు చేయండి కృప చూపించండి ఏసే దేవుడు అని అనేకులు విశ్వాసించేటువంటి స్థితి దయచేయండి మరి ప్రార్థిస్తున్నాం మా సంఘాల కొరకే ప్రార్థిస్తున్నాం మా పెద్దల కొరకై ప్రార్థిస్తున్నాం స్త్రీల సమాజం కొరక యూత్లు యవనస్తుల సండే స్కూల్ బిడ్డల కొరకై అనేకల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రభుత్వాలు కొరకై ప్రార్థిస్తున్నాం నాయన అధికారుల కొరకై ప్రార్థిస్తున్నాం విజరాను కొరకై ప్రార్థిస్తున్నాం బాలింతుల కొరకై ప్రార్థిస్తున్నాం కృప చూపించండి అద్భుతాలు చేయండి మా అవసరాలు తీర్చండి నిజమైన మారుమని అనుభూవుడికి నడిపించండి ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని కృప మన ప్రభుత్వ యేసు క్రీస్తువుల యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించను గాక ఆమెన్